నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 6 గంటలకు 6:30 ప్రాంతంలో కూడా జరిగిన ఘటనకు సంబంధించి పొగకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతమంతా ఉన్నారు ఆ నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏం జరిగిందన్న ఉదయం ఏం జరిగింది పొగ ఈ విధంగా వచ్చింది మీరు ఏం చేశారు మేము పైన ఫస్ట్ ఫ్లోర్ లో మా భార్య డెలివరీ అయ్యి అక్కడ ఉన్నారు 4 రోజులు అవుతుంది నేను అక్కడ కూర్చున్నాను కూర్చుంటే బయట నుంచి వ్యక్తులు కొంతమంది వచ్చి పొగ వస్తుందని చెప్పారు పొగ వస్తుందని చెప్పగానే నేను సార్ కిందకి అక్కడికి వచ్చేసాను స్టోర్ దగ్గరికి వస్తాకే ఒక సిబ్బంది ఒక అతను ఆర్పుతున్నాడు వేరే వాళ్ళు ఎవరు సహాయానికి దిగట్లేదు మాకు ఇంతకుముందుకు మాకు ట్రైనింగ్ సేఫ్టీ ట్రైనింగ్ మాకు తెలుసు కాబట్టి నేను కిందికి దిగేసి ఆర్పడం స్టార్ట్ చేశాను మంటలు పెద్దగా వచ్చాయి ఒకసారి పెద్దగా వస్తున్నాయి అసలు ఎంత అది స్ప్రే చేసినా కానీ తగ్గట్లేదు చాలా సేపటికి ఒక 20-30 సిలిండర్లు కొట్టిన తర్వాత కొంచెం కంట్రోల్లోకి వచ్చినాక అందరినీ కిందికి పంపించడం స్టార్ట్ చేశారు అందరూ ఒక భయం అనేది స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి మొత్తం బిల్డింగ్ మొత్తం పొగలు వచ్చేసినాయి ఫాగ్ కొట్టగానే పొగలు అనేవి వచ్చేసి అందరూ భయభ్రాంతులకు గురైనారు భయభ్రాంతులకు గురై అందరు కిందికి వచ్చినారు ఇంకా అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదు సిబ్బంది గిట వెంబడే స్పందించి అందరినీ అలర్ట్ చేయడం వల్ల పెద్ద ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు అది ఇబ్బంది అయితే అయ్యిందన్న ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ టీమ్ అనేది ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రి ఇంత పెద్దగా ఉంది కాబట్టి మన నల్గొండకైతే ప్రజెంట్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కొంచెం సేఫ్టీ టీం అనేది ఉంటే మనకిట హాస్పిటల్కి వచ్చిన గిట అందరూ ధైర్యంగా ఉంటారు సేఫ్టీ టీం లేకు కొంచెం లేదన్నట్టు అయితే మాకు తెలిసింది మాకు అనిపించింది అట్లా అక్కడ లేరు కాబట్టి ప్రజెంట్ ఉన్న వారికి సిబ్బంది అయితే స్పందించి ఎమ్మటే క్లియర్ చేసి మీరు అక్కడనే ఉన్నారు ఈ దేని వల్ల జరిగింది అనుకుంటున్నా మీకు ఐడియా ఉంటది కదా పొద్దున మీరు ఆల్ చూసారు అక్కడ సిచువేషన్ అయితే మేము మంట వచ్చినాక చూసినాం కాబట్టి అలా లోపల రూమ్ లో అంతా వాళ్ళు క్లీన్ చేసుకునే సామాన్ మొత్తం ఉన్నది అందులో ఏది అయిందో మాత్రం మాకైతే ఐడియా లేదు ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరిగింది అంటారా లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల ఏమైనా జరిగింది వేరే ఇతర కారణాలు అనుకుంటాం ఫైర్ యాక్సిడెంట్ అంటే అలా మంట అయితే ఎవరం పెట్టలేరు కదా అందులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యిట అయిందా లేకుంటే ఎట్లా అయింది అనేది తెలుసుకోవాలి ప్రభుత్వం చేసినాం అంటే డెలివరీ పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అన్న కొంచెం వాళ్ళకి నడవడానికి నిన్న అయిన వాళ్ళు మొన్న అయిన వాళ్ళు ఉన్నారు నైట్ అయిన వాళ్ళకి ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఆ పొగ అనేది ఆరోగ్యానికి పిల్లలకు మంచిది కాదు అందుకని అందరినీ నిమ్మలంగా తీసుకొని వచ్చాము కాకుండా కొంచెం అయితే భయభ్రాంతులకు అయితే గురైనారు ఖచ్చితంగా ఇది మొత్తంగా ఇతను ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి ఉంది ఉదయం మేము ఆల్రెడీ ఉన్నప్పుడు పొగ రావడంతో కూడా నేను ఎమ్మటే అప్రమత్తమయ్యాను అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ కూడా నేను సహాయం చేశాను నాకు ఆల్రెడీ కొంచెము సేఫ్టీకి సంబంధించిన అవగాహన ఉంది కాబట్టి దనదన నేను కూడా సేఫ్టీ కార్యక్రమాలు చేశాను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ